Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కన్నాకు అలా కోటం రెడ్డికి ఇలా. ఏపీలో కాపు రెడ్డి రాజకీయం మరో లెవెల్. ఆంధ్రప్రదేశ్లో కాపు నేతలకున్న డిమాండ్ మిగిలిన సామాజిక వర్గాలకు లేదనే చెప్పాలి. తాజాగా కన్నా లక్ష్మీనారాయణే నిలువెత్తు నిదర్శనం. ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన కోసం పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ వెంపర్లాడుతున్నాయి. గతంలో కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రాత్రికి రాత్రి రాజకీయాలు చకచకా మారిపోయాయి. ఢిల్లీ నుంచి అమిత్ షా నుంచి ఫోన్ రావడంతో బీజేపీలోనే కన్నా లక్ష్మీనారాయణ కొనసాగారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన కోసం జనసేన ప్రయత్నించింది. చివరికి టీడీపీలో కన్నా చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. 10 ఏళ్లుగా ఎలాంటి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించని కన్నా కోసం వైసీపీ టీడీపీ జనసేన ప్రయత్నించడాన్ని గమనించవచ్చు. కానీ 2వ దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన నెల్లూరు రూరల్ ప్రజాప్రతినిధి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోసం ఎందుకని ఎవరూ ప్రయత్నించలేదన్నది చర్చనీయాంశమైంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిగ్గు విడిచి మరీ టీడీపీ నుంచి పోటీ చేయాలనే ఆకాంక్షను బహిరంగంగా వెల్లడించారు. కానీ ఆయనతో ఏ ఒక్క టీడీపీ నాయకుడు మాట్లాడడం లేదు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నా కోటమిరెడ్డిని ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదనేది చర్చనీయాంశమైంది. కోటమిరెడ్డి మనసులో చంద్రబాబు ఉన్నారని తెలియడంతో జనసేన బీజేపీ నేతలు కూడా టచ్ చేయలేదని సమాచారం. ఏపీ రాజకీయాలలో కులాలకు ఉన్న ప్రాధాన్యమేంటో కన్నా కోటమిరెడ్డి ఉదంతాలే నిదర్శనం. టీడీపీ తరఫున పోటీ చేయాలని ఉంది మహాప్రభు అని కోటమిరెడ్డి నెత్తి నోరు కుట్టుకుంటూ చెబుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ఇదే కన్నా విషయానికి వస్తే భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని అంటున్నారు. అయినప్పటికీ ఆయన తను పార్టీలోకి వస్తే బాగుంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఏపీలో కాపులు అధికారాన్ని శాసించే స్థితిలో ఉండడమే కారణం.